నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నా పేరు వినల. డీటెయిల్స్ చూస్తే, కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతుల నిరసన ఇవాళ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ఈ నిరసనలో విశాఖలోని మద్దలపాలెంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం కూడా భారత్ బంద్ కు మద్దతు ప్రకటించింది. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. ఎలక్షన్ రెడ్డి గారు, గౌరవనీయులు చిట్టి దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు హేమలత శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ గారు, అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, సర్పంచులు, రైతు సోదరులు, ఎంపీడీసీలు, రవీందర్ గౌడ్ కౌన్సిలర్లు, మా అక్క చెల్లెళ్ళు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆ బండి పోనీ నాన్న, అంబులెన్స్ పోనీ అంటే ఇబ్బంది కానీయద్దు, అంబులెన్స్ పోనీ నాన్న. ఈరోజు దేశమంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది. ఇది ఒక్క తెలంగాణలో ఒక మన తూప్రాన్లు కాదు, యావత్ భారత్ బంద్ జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఈ భారత్ బంద్ను విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ జాతీయ రహదారి మీద ఇంత పెద్ద ఎత్తున ఈ బంద్ను విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మా రైతులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఎందుకు ఈ దేశంలోని రైతులు రోడ్డు మీదకి వచ్చారు, ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ దేశంలో రైతుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ రైతులకు ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మన కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా 1964 సంవత్సరంలో రైతుకు మద్దతు ధర ఎంఎస్పి అనేది ఉండాలి, లేకపోతే రైతు బతుకు ఆగమవుతుందని చెప్పి 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆనాడు ఒక కమిటీ వేసినారు. రైతులకు ఏదన్నా ఒక మద్దతు ధర ఇవ్వాలి, రైతుకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ రిపోర్టును ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు మొట్టమొదటిసారిగా 1967లో రైతుకు మద్దతు ధర ప్రకటించారు. 1967 సంవత్సరంలో అంటే దాదాపు 53 ఏళ్ల క్రితం వచ్చింది రైతుకు మద్దతు ధర అనేది. ఆనాడు బాబు జగజీవన్ రామ్ గారు మొట్టమొదటిసారిగా 1967 సంవత్సరంలో క్వింటల్ గోధుమలకు 65 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. ఒక అక్కడ స్టార్ట్ అయింది. 1967లో రైతుకు ఒక భరోసానిస్తూ బాబు జగజీవన్ రామ్ గారు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రిగా క్వింటల్ గోధుమలకు 65 రూపాయలతో స్టార్ట్ అయి ఇవాళ 23 పంటలకు ఈ దేశంలో మద్దతు ధర దొరుకుతా ఉంది. రిఫార్మ్స్ వచ్చాయి, గోధుమతో స్టార్ట్ అయి వరి గాని, మక్కలు గాని, కందులు గాని, పెసలు గాని, శనగలు గాని ప్రతి పంటకు కూడా మద్దతు ధర ప్రకటిస్తూ ఈ దేశంలో 23 పంటలకు ఇవాళ మద్దతు ధర వస్తా ఉన్నది. 53 ఏళ్ల కింద లాల్ బహదూర్ శాస్త్రి గారు బాబు జగజీవన్ రామ్ గారి కృషితో ప్రారంభమైన మద్దతు ధరను ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆ మద్దతు ధర లేకుండా చేస్తా ఉన్నారు. 53 ఏళ్ల నుంచి రైతుకు భరోసా, మార్కెట్ లో మద్దతు ధర కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం కొనదు, మద్దతు ధర రావడం లేదు, ధర తగ్గింది అంటే ప్రభుత్వము ఆ మద్దతు ధరకు పంటను కొని రైతుకు ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని ఇచ్చేది. కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం 3 కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. మీరు అడ్డముడుకున్నారు, 3 కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. మొదటి చట్టం ఏంటంటే రైతుకు ధర లేకుండా పోతుంది. దాని ఏం చెప్తున్నారు వాళ్ళు, రైతు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు అంటున్నారు. రైతు అంటే తను పండించిన పంటను
దాని ఏం చెప్తున్నారు వాళ్ళు, రైతు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవచ్చు అంటున్నారు. రైతు తను పండించిన పంటను ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. చెప్పుకోవడానికి అందంగానే ఉంది, కానీ అది ఆచరణలో అమలు అయ్యేటువంటి పని కాదు. ఎప్పుడైనా రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేది తేనెపూసిన కత్తి లాంటిది. ఎందుకు ఈ మాట అంటుందంటే, మన భారతదేశంలో 86% మంది రైతులు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. అందులో మన తెలంగాణలో చూస్తే 92.5% మంది 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులే ఉంటారు. అంటే రూపాయికి 92 పైసలు చిన్నవులే ఉన్నారు. ఇక ఎంత ఉన్నది 6-7% పెద్దోళ్ళు. ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న మా బక్క చిక్కిన రైతు, ఆయన 2 ఎకరాల్లో పండిన వడ్లను ఇంటికాడ బాయినో బర్రెనో దుడ్డెనో ఇచ్చిపెట్టి పంజాబ్ పోయి వడ్లు అమ్ముకొని వస్తాడు. నాగపూర్ పోయి అమ్ముకోవడం సాధ్యమైందా? బొంబాయి పోయి అమ్ముకోవడం సాధ్యమైందా? రైతు పొద్దుగా లేస్తే భార్య భర్త ఇద్దరు కలిసి తల్లాంటే వ్యవసాయం నడవండి. నువ్వు పోయి ఈ ఉన్న 2 ఎకరాల్లో పండిన మక్కలో వడ్లో తీసుకుపోయే ఛత్తీస్గఢ్ అమ్ముకో, నాగపూర్ అమ్ముకో, బొంబాయిలు అమ్ముకో, ఢిల్లీలు అమ్ముకో అంటే ఉండే దుడ్డే పోతుంది, ఆయన భార్య పోతుంది, ఇంత పంట పోతుంది. సాధ్యమైందా? 92.5% మంది 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులే ఉన్నారు. మన దేశంలో రైతు రూపాయి కాటన మంది కళ్ళములే సంపాదిస్తారు. ఎందుకంటే అది ఎండబోసుడు, మార్కెట్ తీసుకుపోవడు, 2 రోజులు ఉండేంత టైం ఉండలేదు, కళ్ళములే అమ్ముకుంటాడు. అందుకే ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 3 ఊరికి ఐకేపీ కేంద్రం పెట్టి, ఏ ఊరికి ఆ ఊరు సెంటర్ పెట్టి, ఆ ఊర్లోనే మక్కలు కొట్టి, ఆ ఊర్లోనే వడ్లు కొని రైతుకు మద్దతు ధర ఇస్తున్నాం. 1880 రూపాయల కాడికి ఇది వడ్లు కొట్టున్నాం, మక్కలు కొని రైతుకు ధైర్యం ఇచ్చినాం. ఇప్పుడు ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే ఈత కొనేది బంద్ అవుతుంది. ఎవరు కొనాలి? కార్పొరేట్ వచ్చి కొనాలంట. ఇప్పుడు మన తూప్రాన్లో చేయకుంటున్న మార్కెట్ ఉన్నది, గజ్వేల్లో మార్కెట్ ఉన్నది, తూప్రాన్లో కొత్తగా మార్కెట్ కడుతున్నాం. ఈ మార్కెట్ పరిధిలో పండిన వడ్లు కానీ, మక్కలు కానీ, కందులు కానీ, పెసర్లు కానీ, శనిగలు కానీ, ప్రతి పంట కూడా గవర్నమెంట్ ధర మంచిగా వస్తుందా లేదా, మా రైతుకు పక్కా పైసలు వస్తున్నాయా లేదా అని ఒక పద్ధతి మీద వ్యవహారం నడుస్తున్నది. కానీ ఇప్పుడు ఆ పద్ధతి తీసేసి ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి అమ్ముకోవచ్చు, ఎవరైనా వచ్చి ఇక్కడ కొనచ్చు. గవర్నమెంట్ మాత్రం తన బాధ్యత నుంచి తప్పుకుంటుందట. గదే అడుగుతున్నారు పంజాబ్ లో ఎముకలు కొరికే చలిలో ఇవాళ రైతులు పోయి ఢిల్లీని చుట్టుకుంటారు. నెల రోజున భార్య పిల్లలు పోయి రోడ్డు మీదనే వండుకుంటున్నారు, రోడ్డు మీదనే స్నానాలు చేస్తున్నారు, రోడ్డు మీదనే తిరిగి నెల రోజుల నుంచి ఢిల్లీని అడుగుతున్నారు. మేము మద్దతు ధర ఇస్తామని వ్రాతపూర్వకంగా మాకు చెప్పండి, మేము ధర్నా విరమిస్తామన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది? మద్దతు ధరకు బీజేపీ ప్రభుత్వం పంగనామాలు పెట్టబోతున్నది. రేపు రైతుకు భరోసా లేకుండా పోతుంది. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు, బాబు జగ్జీవన్ రామ్ గారు తెచ్చినటువంటి మద్దతు ధరకు నేటి బీజేపీ ప్రభుత్వం పంగనామాలు పెట్టబోతా ఉన్నది. ఈ మద్దతు ధరనే సరిపోతలేదు. ఈ ఇచ్చే 1880 రూపాయల వరి ధాన్యానికి, పెట్టుబడికి, కష్టానికి తగిన ఫలితం లేదు. దాన్ని పెంచాలని ఒకవైపు రైతు అడుగుతా ఉంటే ఉన్న ధరను కూడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు రైతులంతా మా ధర పెరగాలి. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ల ఆధారంగా రైతు పెట్టుబడి ప్లస్ 50% మార్జిన్ కింద పెట్టి మద్దతు ధర నిర్ణయించాలని రైతులు అడిగితే ఉన్న ధరను కూడగొట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. బ్రిటన్ ప్రధానమంత్రి స్పందించిండు. నెల రోజుల నుంచి చలికి ఎముకలు కొరికే చలిలో వాటర్ క్యాన్లతో కొడతా ఉంటే, లాఠీ దెబ్బలు కొడతా ఉంటే చిన్న పిల్లలు ఆడవాళ్ళు కూడా భయపడకుండా పోరాటం చేస్తే బ్రిటన్ దేశానికి చెందిన ప్రధానమంత్రి స్పందించాడు. అయ్యో ఆ రైతులు అట్లా కొట్టారా? ఆ రైతుల సమస్యలు పరిష్కరించండి, ఆ రైతులతో మాట్లాడండి అని బ్రిటన్ ప్రధానమంత్రి స్పందించాడు. కానీ మన ప్రధానమంత్రి గారు స్పందిస్తలేదు. ఎంతో మంది బీబీసీ న్యూస్ ఛానల్ లో మన రైతుల పోట్ల పోరాటం ప్రసారం అవుతుంది, బీబీసీ స్పందించింది, కానీ ఇక్కడున్న బీజేపీ మాత్రం స్పందిస్తలేదు. ఎక్కడికో సామర్థ్యం ఉందని, ఎద్దేడ్చిన వ్యవసాయం ముంగట పడది, రైతేడ్చిన రాజ్యం ముంగట పడది అన్నారు.
ఇవాళ ఈ దేశంలో ఉండే రైతులందరినీ కూడా ఏడ్పిస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఈ రైతుల ఉసురు కొట్టి మీరు కొట్టుకపోక తప్పదు అని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఇప్పటికైనా మేము అడుగుతున్నది ఒక్కటే, నువ్వు కొత్తగా తెచ్చిన 3 చట్టాలు ఉపసంహరించుకో. ఏం తెచ్చింది 3? ఎవరైనా ఎక్కడికి పోయినా అమ్ముకోవచ్చు, అది అయ్యే పని కాదు. పోదావా, నీకుండే 2 ఎకరాలకు ఎత్తిడిచి పెట్టి ఎంసమిచ్చి పెట్టి నువ్వు నాగ్పూర్ పోయి సోలాపూర్ పోయి నీ మక్కలం తావు, అయ్యే పనేనా? అది నువ్వు పోతే దుడేనం కదా, ధరేం కదా, పొదుగాలు చేస్తే సంసారం, రైతు సంసారం నడుస్తారా? అది అయ్యే పని కాదు. మేమంతా బుడ్డబుడ్డ రైతులు, మా ఊళ్ళే మా దగ్గర ఉంటేనే మాకు నడుస్తుంది. మేము పక్క జిల్లాకో పక్క రాష్ట్రానికి పోయికొనే పరిస్థితి ఉండదు. ఇంకో దెబ్బ తగులుతుందట, ఎవరైనా ఎక్కడికి పోయినా అమ్ముకోవచ్చు అన్న వల్ల ఏమైతుందంటే, బీహార్ రాష్ట్రంలో మన పక్కనే ఉంటుంది బీహార్, ఛత్తీస్గఢ్, అక్కడ గవర్నమెంట్ బట్టలు కొట్టలేదు. అక్కడున్న రైతులు 1100 రూపాయలకు వచ్చి మన దగ్గర మక్కలు అనుకుపోతున్నారు. బీహార్ మక్కలు ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు అంటే బీహార్ రైతులు వచ్చి గ్యారస్ వరకు తెలంగాణలో అనిపోతున్నారు. మరి మన మక్కలు ఎవడుకుంటాలి? మన మక్కలు ఎవడుకోనాలి? అక్కడ వచ్చి గ్యారస్ వరకు అంటే మనం 1850కి పోవాలి మన మక్కలు. మరి బీహార్ మక్కలు వచ్చి 1100కి ఈడమ్తే తెలంగాణ మక్కలు ఎవరు కొనాలి? తెలంగాణ మక్కలు ఏ కోళ్ళు కుక్కాలి? మాము పౌల్ట్రీ ఫామ్ అయిన ఏమంటాడు, నా గ్యారస్ లోకి వచ్చింది నీ గదే కొనుక్కుంటా అంటాడు. మన 1800 కొట్టడా? మరి మన రైతు ఆగం కాడా? మన ధర పడిపోదా? మన తెలంగాణ రైతుకు దెబ్బ తగలేదా? తెలంగాణలో మక్కలు పండించే రైతులు ఆగం కాడా? మద్దతు ధర లేదంటే నువ్వు కొనకపోతే బీహార్ వచ్చి గ్యారస్ ఓకిస్తే మా తెలంగాణ రైతు బతుకు ఏం కావాలి అని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు. అదే విధంగా వడ్లు, ఇవాళ పంజాబ్ కేళి 1500 రూపాయలకి వడ్లు వస్తుంది. అంత దూరం కేళి లారీలలో తెచ్చి మన దగ్గర 1400 1500 ఛత్తీస్గఢ్ కేళి పంజాబ్ కేళి సందరకం వడ్లు తెస్తున్నారు. మరి ఆ పరిస్థితి జరిగితే మన వడ్లు ఎక్కడ పోవాలి? 6 కాలం కష్టపడి పండించిన మా రైతుకు ధర ఎట్లా వస్తుంది అని అడుగుతా ఉన్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని. అందువల్ల దయచేసి ఈ రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా, మార్కెట్ ఏళ్ల పద్ధతి యథావిధిగా ఉండే విధంగా ఈ పాత పద్ధతి కొనసాగాలి. మీరు తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని. ఇక 2వ చట్టం తెచ్చింది. 2వది ఏంటంటే కార్పొరేట్ వ్యవసాయం అంట. కార్పొరేట్ వ్యవసాయం అంటే ఏంటి? మన భూములన్నీ అంబానీకో రిలయన్స్ వాళ్ళకో ఇవ్వాలి, ఆ భూములలో మనం కూలీల కింద పనిచేయాలి. మన భూములు వారికి ఇచ్చి మన భూములలో మనం కూలీలుగా మారిపోతాం. అయితే మా కూలీలుగా కార్పొరేట్ వ్యవసాయం ఎవరికి లాభం చెప్పాలి బీజేపీ నాయకులు? మీరు తెచ్చిన కొత్త కార్పొరేట్ వ్యవసాయ చట్టం బడా పారిశ్రామిక వేత్తలకు లాభం అవుతుంది, కంపెనీలకు లాభం అవుతుంది, కానీ మా రైతుకు మాత్రం అన్యాయం అవుతుంది. రైతు ఆత్మ గౌరవం దెబ్బతింటది. మా రైతుకు ఆయన భూమిని ఈ కంపెనీలకు కౌలికిచ్చి ఆయన భూమిని ఆయన కూలీగా మారుస్తారా? ఇదే నా కార్పొరేట్ వ్యవసాయ చట్టం ఎందుకోసం తెచ్చింది? ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం కార్పొరేట్ వ్యవసాయ చట్టం తెచ్చిండ్రో ఇవాళ బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇక 3వ చట్టం ఏంటంటే, ఇంతకు ముందు నిత్యావసర వస్తువులు ఉల్లిగడ్డ కానీ పప్పులు కానీ కందులు కానీ ఎవరైనా వ్యాపారం దాన్ని ఏం చెప్తున్నారు వాళ్ళు, రైతు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు అంటున్నారు. రైతు తను పండించిన పంటను ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు చెప్పుకోవడానికి అందంగానే ఉంది, కానీ అది ఆచరణలో అమలు అయ్యేటువంటి పని కాదు. ఎప్పుడైనా రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేది తేనె పూసిన కత్తి లాంటిది. ఎందుకు ఈ మాట అంటున్నాంటే, మన భారతదేశంలో 86% మంది రైతులు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. అందులో మన తెలంగాణలో చూస్తే 92.5% మంది 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులే ఉంటారు. అంటే రూపాయికి 92 పైసలు చిన్నవులే ఉన్నారు. ఇక ఎంత ఉన్నది 6-7% పెద్దోళ్ళు. ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న మా బక్క చిక్కిన రైతు ఆయన 2 ఎకరాల్లో పండిన వడ్లను ఇంటికాడ బావిలో బర్రెనో దుడ్డెనో ఇడిచిపెట్టి పంజాబ్ పోయి వడ్డమ్ కొనస్తాడు.
నాగపూర్ పోయి అమ్ముకోవడం సాధ్యమైందా? బొంబాయి పోయి మాట్లాడకుండా ఓటింగ్ లేకుండా మీరు బిల్లులు పాస్ చేసుకున్నారు. నిజంగా మంచి చట్టం అయితే ఎందుకు దొడ్డిదారులు పాస్ చేసుకున్నారు? ఎందుకు ఓటింగ్ పెట్టలేదు? ఎందుకు గెలటి చేసుకుని బిల్లులు పాస్ చేసుకున్నారు? ఇది నిజంగా మంచి చట్టాలైతే బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటలేరు? ఈ రోజు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కొత్త వ్యవసాయ చట్టం, ఈ కొత్త వ్యవసాయ చట్టం కార్పొరేట్ కంపెనీలకు చుట్టం, కార్పొరేట్ కంపెనీలకు చుట్టం. అంతే తప్ప రైతుకు మాత్రం నష్టం. కార్పొరేట్ కంపెనీలకు లాభం అయితే మన రైతులకు మాత్రం పెద్ద ఎత్తున నష్టం అయితే మన ముఖ్యమంత్రి గారు ఎన్ని పనులు చేసినా మీకు తెలుసు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఆనకాలం ఎకరానికి 5,000 పడ్డాయి. రేపు యాసంగి కూడా నిన్నే చెప్పింది కేసీఆర్ గారు 27వ తారీఖు నాటి నుంచి మళ్ళా ఎకరానికి 5,000 కాడికి మీకు యాసంగి పంటకు పెట్టుబడి పైసలు ఇస్తారని చెప్పింది కేసీఆర్. మన చెరువులు మంచిగా చేసుకున్నాం, కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం. అదే విధంగా ఇవాళ రైతు బీమా, ఎవరైనా రైతు చనిపోతే 10 రోజుల్లో ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి రైతులకు సాయం చేసుకుంటున్నాం. మన బావిల కాడ, మన బోర్ల కాడ 1 రూపాయి కరెంటు బిల్లు లేకుండా 24 గంటల ఉచిత కరెంటు వస్తున్నది. మున్పటి లెక్క మోటార్లు కాల్చలేవు, ట్రాన్స్ఫార్మర్లు కాల్చలేవు, బిల్లు లేకుండా బావిల కాడ 24 గంటల కరెంటు ఇచ్చింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు వేదికలు కట్టుకున్నాం, ఇవాళ రైతు వేదికలు ప్రతి 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక కట్టి రైతులను సంఘటిత చేసి రైతులను శక్తివంతం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తాము. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కర్షక ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, కార్పొరేట్ ప్రభుత్వం. మనం రైతుల కోసం పనిచేస్తే కార్పొరేట్ల కోసం బీజేపీ పనిచేస్తుంది. మన రైతులకు మద్దతు రావాలి, రైతుకు 24 గంటల కరెంటు కావాలి, రైతులకు వేదిక ఉండాలి, రైతులకు కళ్ళాలు ఉండాలి, రైతులకు ఉచిత కరెంటు ఉండాలి, రైతులకు సాగునీరు కావాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రైతుల నడ్డి విచ్చే విధంగా, కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తాం. మనం ఆలోచించాలి రైతులు. మరి ఇదే పరిస్థితి వస్తే ఈ దేశంలో మళ్ళీ ఒకసారి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది, దేశంలో రైతులు ఊడివేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. నేను ఇంకా కొత్త తెచ్చింది మార్కెట్ ఒక రైతు దగ్గర 40 క్వింటాల్ లేకుంటాం, అంతకంటే ఎక్కువ కొనం ఎక్కడి పద్ధతి. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రతి 40 క్వింటాల్ లేకుంటాం, అంతకంటే ఎక్కువ కొనం అని చట్టం తెచ్చింది. ఇది రైతుకు మేలు చేసేదా? దేనికి మేలు చేస్తుంది? నేను ఎందుకు ఈ చట్టాలు తెచ్చిండు? బేషరతిగా రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన షరతులన్నీ ఉపసంహరించుకోవాలి, మొత్తం పత్తిని కూడా కొనాలి. మళ్ళా దాని గీతలు పెట్టి నల్లబెట్టే తక్కువ, తేమ ఉంటే ఎక్కువ, గింజ చిన్నగుంటే తక్కువ అని రకరకాల షరతులు పెట్టి ఇవాళ పత్తి రైతు కూడా మోసం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు సన్న రకం పంటలకు ధర ఎక్కిద్దాం, సన్న రకాలు పండించిన రైతులకి 1 రూపాయి ఇవ్వలే మన కేసీఆర్ మరసరకు రైతులకు జనా రూపాయలు సాయిద్దామంటే నువ్వు ఇయ్యడానికి వీలు లేదంటుంది. పెట్టడామా పెట్టలేదు కానీ పెట్టినామని ఎందుకు పెట్టినామన్నదంట. నువ్వేమి ఇవ్వకపోతే మా కేసీఆర్ ఇస్తా అంటే నువ్వు ఎట్లిస్తూ బిడ్డ అని మన మేడ మీద కత్తి పెట్టి ఇవాళ సన్న రకం వడ్డ పండించిన రైతులకు అన్యాయం చేస్తున్నది కూడా బీజేపీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. అంటే మనకి ఏమైతుంది, మన దగ్గర 87 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పడింది, మనం తినేది 27 లక్షలు, మరి ఇంకా 60 లక్షలు ఎక్కువ ఉన్నది కదా. అది ఎప్పుడైనా వాళ్ళు కొట్టుకున్నారు, 50 ఏళ్ళుగా మనం మనకు సరిపోయే విధంగా మిగిలినది
ఎఫ్సీఐ తీసుకొని పోతాడు. కానీ ఈసారి ఏం చేసిండు, నువ్వు బోనస్ ఇచ్చినా మద్దతు పెంచినా రైతుకు నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా రూపాయి ఎక్కువ ఇచ్చినా నీ 60 లక్షల మెట్రిక్ టన్ల నీ వడ్లు మేము తీసుకొని పెట్టా అన్నారు. ఏం చేయాలి మన వంటి సముద్రంలో 60 అన్న గోడౌన్ల పడతాయా? 50 ఏళ్ల నుంచి తీసుకున్నది ఇప్పుడు ఎందుకు అడ్డం పెడుతున్నావు అని అడుగుతా ఉన్నాను. అంటే మనకు మంచి పేరు రావద్దని, ఇవాళ మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మనకు మంచి పేరు రావద్దని ఇవాళ సన్న రకం వడ్ల మీద రైతుల మీద కత్తి కట్టింది బీజేపీ ప్రభుత్వం. నేను అడుగుతున్న బీజేపీ నాయకులు సన్న రకాలకు ధర పెంచాలని మాట్లాడుతున్నారు కదా, మీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా తెచ్చిన చట్టం ఉందో మేము ఈ రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపేస్తామన్నారు. మీరు దాన్ని ఉపసంహరించుకోండి, మా సన్న రకం వడ్లకు తప్పకుండా ధర పెంచి మా రైతులను కాపాడుతున్నాం. మీరు ఉపన్యాసాలు కాదు, మీకు దమ్ము ఉంటే మీ బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించండి, మీ వ్యవసాయ శాఖ మంత్రిని ఒప్పించండి, మీరు పెట్టిన ఎఫ్సీఐ నిబంధనలను సరిదిద్ది అప్పుడు మాట్లాడండి. మేము ధర పెంచకపోతే అడగండి, పెంచడానికి మేము తయారున్నాం. మీరే ఇలా సన్న రకం వడ్ల రైతులను మోసం చేసి మా మెడ మీద కత్తి పెట్టి మా రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది రైతు సోదరులు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈ పోరాటం ఇవాళ ప్రారంభమైంది మన తెలంగాణలో. భారత్ బంద్ను సక్సెస్ చేయడంతో ప్రారంభమైంది, ఇది ఆగదు. మన కేసీఆర్ గారు ఆనాడు పోరాడి కాదనుకున్న తెలంగాణ తెచ్చిన ఈ 3 బిల్లులు రద్దయ్యే దాకా కూడా తెలంగాణ పోరాటమే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమే పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానం చేద్దాం, ప్రతి మండల మీటింగ్ లో తీర్మానం చేద్దాం, జిల్లా పరిషత్ మీటింగ్ లో తీర్మానం చేద్దాం. ఈ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 3 వ్యవసాయ తీర్మానం చేయాలి, రైతు సభలు పెట్టాలి, మండల సభల్లో తీర్మానం చేయాలి, జిల్లా పరిషత్తుల్లో కూడా తీర్మానం చేసి కేంద్రం మీద ఒత్తిడి పెంచుదాం. పోరాటం ప్రారంభమైంది. ఇప్పుడు ఇవాళ ఈ జాతీయ రహదారుల దిగ్బంధంతో ఈ భారత్ బంద్ను సక్సెస్ చేయడంతో ఈ పోరాటం ప్రారంభమైంది. ఈ బిల్లు రద్దయ్యేదాకా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ రైతాంగ పక్షాన మనం పోరాటం అని చెప్పి కూడా నేను మనం చేస్తాను. మిత్రులారా, మీరు కూడా రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ చట్టాలు ఏందో దెబ్బ మన మీదనే ఉన్నది, ఎందుకంటే ఇది తేడా పూసిన కత్తి లాంటి చట్టాలు ఇవి. ఇది ఆచరణ సాధ్యమయ్యే చట్టాలు కాదు. పెదవుల మీదనే ప్రేమ, కడుపులంతా ఇసమే, కడుపులంతా ఇసమే, మాటలు మాట్లాడడానికే చట్టాలు తప్ప ఇవి రైతుకు ఉపయోగపడే చట్టాలు కాదు. ఈ చట్టాలు రైతులతో మట్టి కొట్టేటువంటి చట్టాలు. దయచేసి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకొని దేశీయాలకు పోకుండా పక్క దేశాలు అమెరికాలో ఉండే రైతులు స్పందిస్తున్నారు, బ్రిటన్ ప్రధానమంత్రి స్పందిస్తున్నాడు, బీబీసీలు స్పందిస్తున్నాయి. మీరు వెంటనే స్పందించి ఈ చట్టాలను రద్దు చేయాలి, వాపస్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ. రైతను తను పండించిన పంటను ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు, చెప్పుకోవడానికి అందంగానే ఉంది, కానీ అది ఆచరణలో అమలు అయ్యేటువంటి పని కాదు. ఎప్పుడైనా రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేది తేనె పూసిన కత్తి లాంటిది. ఎందుకు ఈ మాట అంటున్నంటే మన భారతదేశంలో 86% మంది రైతులు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. అందులో మన తెలంగాణలో చూస్తే
92.5 శాతం మంది 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులే ఉంటారు. అంటే రూపాయికి 92 పైసలు చిన్నవులే ఉన్నారు. ఇక ఎంత ఉన్నది 6-7 శాతమే పెద్దోళ్ళు. ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న మా బక్క చిక్కిన రైతు ఆయన 2 ఎకరాల్లో పండిన వడ్లను ఇంటికాడ బావిలో బర్రెనో దుడ్డెనో విడిచిపెట్టి పంజాబ్ పోయి వడ్లు అమ్ముకొని వస్తాడు. నాగపూర్ పోయి అమ్ముకోవడం సాధ్యమైందా? బొంబాయి పోయి అమ్ముకోవడం సాధ్యమైందా? రైతు పొద్దుగా లేస్తే భార్య భర్త ఇద్దరు కలిసి తల్లాంటది వ్యవసాయం నడవండి. నువ్వు పోయి ఈ ఉన్న 2 ఎకరాల్లో పండిన మక్కలో వాటిలో తీసుకుపోయేట ఛత్తీస్గఢ్ అమ్ముకో, నాగపూర్ అమ్ముకో, బొంబాయిలు అమ్ముకో, ఢిల్లీలు అమ్ముకో అంటే ఉండే దుడ్డే పోతుంది, ఆయన భార్య పోతుంది, ఇంత పంట పోతుంది. సాధ్యమైందా? 92.5 శాతం మంది 5 ఎకరాలలోపు ఉండేటువంటి రైతులే ఉన్నారు. మన దేశంలో రైతు రూపాయి కాటన మంది కళ్ళములే సంపాదిస్తారు. ఎందుకంటే అది ఎండబోసుడు, మార్కెట్ తీసుకుపోడు, 2 రోజులు ఉండేంత టైం ఉండలేదు, కళ్ళమనే అమ్ముకుంటాడు. అందుకే ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఊరూరికి ఐకేపీ కేంద్రం పెట్టి, ఏ ఊరికి ఆ ఊరు సెంటర్ పెట్టి, ఆ ఊర్లోనే మక్కలు కొట్టి, ఆ ఊర్లోనే వడ్లు కొని రైతుకు మద్దతు ధర ఇస్తున్నాం. బులెటిన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే విత్ అస్.